ప్రజలకు అందుబాటులో అత్యుత్తమ వైద్యం అందించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు రామోజీ. బాబు పాలనలో కుదేలైన వైద్య ఆరోగ్య రంగం రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మార్చుకోవడాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా జరిగే మంచి నుంచి ప్రజల దృష్టి మరల్చేలా డొల్ల కథనాలు ప్రచురిస్తున్నారు. కొత్తగా వైద్య సేవలు ప్రారంభమైతే సంతోషించాల్సింది పోయి ఇవేం బోధన ఆసుపత్రులు అంటూ ఓ కథనంలో అక్కసి వెళ్ళగక్కారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన బోధనాస్పత్రుల్లో రోగులకు సేవలు అందడం లేదంటూ ఆరోపణలు చేశారు ఈనాడు రాము. వైద్య విద్యను బలోపేతం చేయడం ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంచడంతో పాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను వారికి దగ్గరగా అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. దీంట్లో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వైద్య కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభించారు. ఇందులో భాగంగా 5 చోట్ల జిల్లా ఆసుపత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేశారు. అయితే ఈ ఆసుపత్రుల్లో రామోజీ పనిగట్టుకుని అసత్యాలు అచ్చేశారు. ఇందులో నిజానిజాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జీజీహెచ్ లో ఓపీ మధ్యాహ్నం 12:30 వరకు చూస్తున్నారని, రోజుకు 700 వరకు ఓపీలు నమోదవుతున్నాయని, అంతేకాకుండా గతంలో 200 పడకలకు ఉన్న సిబ్బందినే 400 పడకలకు వాడుతున్నారని ఈనాడు వార్తను వండింది. నిజానికి విజయనగరం జీజీహెచ్ లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఓపీ చూస్తున్నారు. ఉదయం ఓపీలో చూపించుకున్న వారికి ఫాలో అప్ సేవల కోసం తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 వరకు ఓపీలు చూస్తున్నారు. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసిన తరువాత దానికి తగ్గట్టుగా పోస్టులను కొత్తగా సృష్టించి వాటిని భర్తీ చేసింది ప్రభుత్వం. ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా బోధనాస్పత్రికి అవసరమైన అన్ని స్పెషాలిటీల్లో వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. విజయనగరం జీజీహెచ్ లో రోజుకు 1000 వరకు ఓపీలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరుకు 2,40,000 ఓపీలు నమోదయ్యాయి. అదే జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు 2020-21లో 2.11 లక్షల ఓపీలు నమోదయ్యాయి. ఈ లెక్కన పరిశీలిస్తే ఆసుపత్రిలో ఓపీ సేవల్లో వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఈనాడు రాసింది తప్పుడు రాతలని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏలూరు జీజీహెచ్ లో 24 వైద్య పోస్టులకు గాను 10 మాత్రమే ఉన్నారని ఈనాడు పేర్కొంది. కానీ ఇక్కడ 73 వైద్య పోస్టులు శాంక్షన్ లో ఉండగా 64 డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఏలూరుతో పాటు మిగిలిన 4 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల కోసం ప్రభుత్వం 3,530 పోస్టులను కొత్తగా సృష్టించింది. వీటిలో మెజారిటీ శాతం పోస్టులను ప్రారంభంలోనే భర్తీ చేశారు. ఆ తరువాత వివిధ కారణాలతో ఎక్కడైనా పోస్టులు ఖాళీ ఏర్పడితే వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. రాజమండ్రి జీజీహెచ్ లో సేవలు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఈనాడు ఆరోపించినట్టుగా అక్కడ పరిస్థితులు లేవు. 2020-21లో జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు 161,000 అవుట్ పేషెంట్లు, 24,000 ఇన్ పేషెంట్ల చొప్పున ఇక్కడ నమోదయ్యాయి. బోధనాస్పత్రిగా అభివృద్ధి చేశాక ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ నెలాఖరు మధ్య 2,00,000 ఓపీలు, 18,351 ఐపీలు నమోదయ్యాయి. అంతేకాదు, మచిలీపట్నంలో సగానికి పైగా ఓపీలు తగ్గాయని కూడా ఈనాడు ఆరోపించింది. జిల్లా ఆసుపత్రిగా ఉన్న సమయంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీలు తగ్గాయన్నది పచ్చి అబద్ధం. 2020-21లో 170,000 ఓపీలు నమోదయ్యాయి. అంటే రోజుకు 466 చొప్పునన్నమాట. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 100,000 పైనే ఓపీలు నమోదయ్యాయి. ఈ లెక్కన గతంతో పోలిస్తే ఓపీలు తగ్గినట్లా పెరిగినట్లా. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ ప్రజారోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు పాలనలో నిర్వీర్యమైన ప్రభుత్వ వైద్య రంగానికి ఊపిరిలూదారు. ఇందులో భాగంగా నాడు నేడు కింద 16,000 కోట్లకు పైగా నిధులతో 17 కొత్త వైద్య కళాశాలలను, చాలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. అప్పటికే ఉన్న ఆసుపత్రుల బలోపేతం చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసేందుకు ప్రస్తుతం ఉన్న 1,146 అదనంగా 88 కొత్త పీహెచ్సీలను మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రతి పీహెచ్సీలో 2 డాక్టర్లు, 3 స్టాఫ్ నర్సులతో పాటు 14 సిబ్బందిని సమకూర్చారు. మరోవైపు పల్లెల్లోనే ప్రజలకు వైద్య సేవలు అందించేలా 10,032 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి విలేజ్ క్లినిక్ పరిధిలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 పర్యటించి వైద్య సేవలు అందిస్తున్నారు. మంచానికే పరిమితమైన వారికి ఇళ్ల దగ్గరే వైద్యం చేస్తున్నారు. ఈ విధానంలో ఇప్పటి వరకు 1,16,00,000 మంది సొంత ఊళ్ళోనే వైద్య సేవలు పొందారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరకే వైద్య సేవల్ని అందిస్తోంది ప్రభుత్వం.
ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 12419 సురక్షా శిబిరాలు నిర్వహించారు. 60,25,614 మంది రోగులు ఈ శిబిరాల ద్వారా సేవలు పొందారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న 86,603 మందిని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేసి ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 1,059 నుంచి 3,257కు పెంచారు. అంతేకాకుండా చికిత్స తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కింద విశ్రాంత సమయానికి భృతిని అందిస్తోంది ప్రభుత్వం. 53,000కు పైగా పోస్టులను ఇప్పటి వరకు భర్తీ చేసింది. వైద్య శాఖలో నియామకాల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసింది. ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా అత్యవసర అనుమతులు ఇచ్చింది. మొత్తం మీద బోధనాస్పత్రులపై ఈనాడు రాసిన వార్తలో ఎలాంటి నిజం లేదని సాక్షి ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.